రైతు సోదరులరా మీకు తెలుసా మొక్కజొన్న పంట కలుపు మొక్కల పట్ల అత్యంత సున్నితమైనది దాని మూలంగా ఈ కలుపు మొక్కలు పంటను నాశనం చేస్తాయి అయితే రండి తెలుసుకుందాం మొక్కజొన్నలో వెడల్పాకు కలుపు మొక్కలు మరియు గడ్డిజాతి కలుపు మొక్కల గురించి మొక్కజొన్నలో అనియంత్రిత కలుపు మొక్కలు ఉన్న కారణంగా దిగుబడిలో సుమారు డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు లోటు కలగవచ్చు ప్రస్తుత తరుణంలో మొక్కజొన్న కలుపు మొక్కల యాజమాన్యంలో ఎదురయ్యే సవాళ్లు ఏవంటే ఒకటి ఆశించిన రీతిలో కలుపు మొక్కల నియంత్రణ లేకపోవడం రెండు కూలీల ఖర్చు ఎక్కువ మూడు కలుపు తీయుట మరియు ఇతర పరస్పర చర్యలు నాలుగు పంటల రక్షణ ఐదు కూలీలు అందుబాటులో లేకపోవడం ఆరు సమయాభావం మొక్కజొన్నలోని అన్ని కలుపు మొక్కల సమస్యల కోసం పిఐ ఇండస్ట్రీస్ తీసుకువచ్చింది ఎలి జర్మన్ దేశపు సాంకేతికతపై ఆధారితం మొక్కజొన్న నాశిని ఎలిట్ వల్ల ముఖ్యమైన ప్రయోజనాలు మొక్కజొన్న మొక్కలకు పూర్తిగా సురక్షితమైనది అన్ని రకాల గడ్డి జాతి మరియు వెడల్పాకు కలుపు మొక్కలపై నియంత్రణ సాగు ఖర్చులని తగ్గిస్తుంది దిగుబడి మరియు నికర లాభం పెంచుతుంది ఎలిట్ ని పిచికారీ చేయడానికి ముందు స్టాక్ సొల్యూషన్ తయారు చేస్తాము దశ ఒకటి తొమ్మిది పాయింట్ ఐదు లీటర్ల స్వచ్ఛమైన నీరు మరియు ఐదు వందల గ్రాముల సొలారో దశ రెండు ఈ మిశ్రణంలో ముప్పై మిల్లీలీటర్ల ఎలిట్ వేయండి దశ మూడు స్టాక్ సొల్యూషన్ సిద్ధం తొమ్మిది పాయింట్ ఐదు లీటర్ల స్వచ్ఛమైన నీటిలో ఐదు వందల గ్రాముల సొలారో వెయ్యండి తరువాత ముప్పై మిల్లీ లీటర్ల ఎలీట్ కలపండి పద్నాలుగు లీటర్ల స్వచ్ఛమైన నీటిలో ఒక లీటర్ స్టాక్ సొల్యూషన్ ముప్పై మిల్లీ లీటర్ల అవుట్ రైట్ వెయ్యండి ఇప్పుడు దీనిని ఎకరానికి పది నాప్సాక్ పంపు చొప్పున పిచికారీ చెయ్యండి ఎలిట్ బహుళ ప్రయోజనాల కలుపు నాశిని ఇది మొక్కజొన్నలో తలెత్తే వెడల్పాకు కలుపు మొక్క అలాగే గడ్డి జాతి కలుపు మొక్కలను నియంత్రిస్తుంది పిఐ ఎలీట్ బహుళ ప్రయోజనాల కలుపు నాసిని ఎలీట్ పనిచేసే విధానం క్లోరోఫాస్ట్ క్రియకు అంతరాయం కలిగించడం హెచ్పి ఎంజైమ్ నిరోధకత ఎలీట్ పిచికారీ ఎల్లప్పుడూ కలుపు మొక్కలపై చెయ్యండి పిచికారీ చేసిన రెండునుంచి నాలుగు రోజుల తరువాత కలుపు మొక్కలు పసుపు రంగులోకి మారతాయి పది నుంచి పన్నెండు రోజుల తరువాత వాటంతట అవే నశిస్తాయి ఎలీట్ కలుపు మొక్కల నిర్వహణకు ప్రభావవంతమైన మరియు సౌకర్యవంతమైన ఉపాయం బహుళ ప్రయోజనకర నాశిని వెడల్పాకు కలిగిన మరియు గడ్డి జాతి కలుపు మొక్కలపై పనిచేస్తుంది పిచికారీ కోసం సమయ స్వతంత్రత కలుపు మొక్కల రెండు నుంచి ఐదు ఆకులున్న దశలో అత్యుత్తమ ఫలితాల కోసం దీనిని ఉపయోగించండి పొదుపైది ని సరైన సమయంలో ఉపయోగించినప్పుడు కూలీ ఖర్చులో తగ్గుదల వస్తుంది అనుకూలత ఇలీట్తో పాటు ఇతర కలుపు నాసిని కూడా ఉపయోగించవచ్చు అత్యుత్తమ ఎంపిక ఇది పంటకు పూర్తిగా సురక్షితమైనది కేవలం కలుపు మొక్కలనే చంపుతుంది ఇలీట్ని ఉపయోగించడానికి ముందు ఏం చెయ్యాలి దీన్ని ఉపయోగించడానికి ముందు జాగ్రత్తగా ఉత్పత్తి యొక్క కరపత్రాన్ని చదవండి సిఫారసు చేయబడిన మోతాదునే ఉపయోగించండి కలుపు రెండు నుంచి ఐదు ఆకులు వచ్చినప్పుడు ఉపయోగించండి ని ఎల్లప్పుడూ సొలారోతో కలిపి ఉపయోగించండి ఇది ఉచితం స్టాక్ సొల్యూషన్ తయారు చేయడానికి సిఫారసు చేయబడిన పద్ధతిని అనుసరించండి ఉపయోగించడానికి ముందు పంపుని చక్కగా శుభ్రం చెయ్యండి ఎల్లప్పుడూ ఫ్యాన్ నాజిల్ను ఉపయోగించండి ఒక ఎకరంలో నూట యాభై లీటర్ల నీటిలో పీఐ ఇట్ని ఉపయోగించండి ఉపయోగించే సమయంలో మట్టిలో తేమ ఉండాలి ఇలీట్ని ఉపయోగించడానికి ముందు ఏమీ చేయకూడదు ఔట్రైట్ ని ప్రధాన ద్రావణంలో ఎప్పుడూ కలపకండి లేదంటే ద్రావణం విరిగిపోతుంది స్టాక్ సొల్యూషన్ని దీర్ఘకాలం పాటు ఉంచకండి మురికి నీటిని ఎప్పుడూ ఉపయోగించకండి మొక్కజొన్నకు అదనంగా వేరేదైనా పంటలో ఉపయోగించకండి లక్ష్యంగా లేని పంటల కోసం ఎప్పుడూ సలహా ఇవ్వకండి ఒకవేళ మొక్కజొన్న ఉప పంటగా లేదా మిశ్రమ పంట రూపంలో పండిస్తే దీనిని ఉపయోగించకండి ఒకవేళ వర్షం రెండు నుంచి నాలుగు గంటల లోపల పడే అవకాశం ఉంటే పిఐ ఇలీట్ ఉపయోగించకండి ఒకవేళ అధికంగా మేఘావృతం అవుతుంటే ఉపయోగించకండి ప్రతి మొక్కజొన్న పంటకి అవసరం ఒక ఛాంపియన్ ఇలీట్ గా ఉండండి ఇలీట్ని ఎంచుకోండి